ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్. నేను మీ నాగేంద్ర కుమార్. నా ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు. ఆవిడే సత్యకృష్ణ గారు. చాలా మంచి డొమెస్టిక్ రోల్స్, సంసారపక్షమైన పాత్రలు, వాటితో ప్రేక్షకులకి చాలా బాగా ఐడెంటిఫై అయ్యాయి. ఇండస్ట్రీలో కూడా సత్యకృష్ణ గారు అనగానే ఇటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలని రైటర్స్, డైరెక్టర్స్ కూడా అనుకునేంత ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న సత్యకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ అస్ వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ఆండరింగ్ ది. ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు అనిపించలేదు. లేదండి, అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో చాలామంది అడుగుతారు, కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ, మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేస్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్. మనం ఏదన్నా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది. కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి, కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదని లేకొచ్చాను. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో మీది ఒక స్పెషల్ కెరీర్. అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు. ఎందుకు చేయరో ఎవరికి తెలీదు. మీరు సైన్ చేయరా, లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా, ఏంటి అన్నది అందరికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా. సస్పెన్స్ ఏం కాదండి, వాట్ హ్యాపెన్స్ ఇస్ నాకు ఒక లుక్ ఉంది. సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే స్టీరియోటైప్ అయిపోతుంది అనమాట. సో ఇన్ని బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదినగానో, మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను, వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసేసుకున్నారనమాట. సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాట. ఇవితో మనం చేయగలమా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి మీకేం అభ్యంతరం ఉండదు. నాకేం ఉండదండి. అంటే కొన్ని చూడండి, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ, బట్ అదర్వైజ్ యాక్టర్కి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం చెయ్యాలనే ఉంటుంది కదా. వదిలేయాలని అయితే వదిలేయాలని 100%. కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే అంతకుముందు నార్మల్గా డాలర్ డ్రీమ్స్ సినిమా చేశారు బిగినింగ్, తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అవును, అందులో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సీన్ వేసి నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తా అన్నాడు. అవును, ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్లో. ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. అవును, చాలా ఏళ్ళు చాలా మంది అది యూనో ఉత్పదం అయిపోయింది. అవును, చాలా మందికి. అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోర్ కొట్టేసిందా మీకు? ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేశాను, నేను చేయలేదు అసలు. ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్, అంతే. దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా. పడలేదు, ఆఫ్ కోర్స్. బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంఫర్టబుల్గా లేరండి? ఉన్నాను. అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద్ తర్వాత ఇమీడియట్గా సినిమాలు చేయలేదు. ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ యూనో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని 1-2 ఇయర్స్ చేయలేదు. దాని తర్వాత వెన్ ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ యూనో ఎందుకు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం, ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద్ తర్వాత. దాని తర్వాత కొంచెం చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి. బొమ్మరిల్లు పడింది. సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది. సినిమా పెద్ద సినిమా హిట్ కాబట్టి. అవును, అది ఒక కల్ట్ ఫిల్మ్ కదా బొమ్మరిల్లు. అబ్సల్యూట్లీ అవును. సో తర్వాత వచ్చిన రోల్స్ అన్ని మీరు కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యారా లేదా ఫోర్స్డ్గా చేశారా? ఫోర్స్డ్గా ఏమి చేయమండి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసి ఉండి, ఇంకా కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే, లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో. కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది. సో అయ్యో ఇంత పెద్ద సినిమాలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుంది. ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు. కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బొమ్మరిల్లే అనుకోండి, బొమ్మరిల్లో కూడా
ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అన్నమాట. అలాగా సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేసింది. అవును, అది అప్పుడు నార్మల్ గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా. అంటే నేను ఎప్పుడు సినిమాల్లోకి వద్దాము అని అనుకోలేదండి. నేను అంటే నేను నా కెరియర్ వాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. అవును, మీరు తాజ్ గ్రూప్ లో? అవును, అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో. సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని, సునీత తాతి అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో వచ్చి లంచ్కో దేనికో వచ్చారు, లేకపోతే ఆవిడ లంచ్కో వచ్చారు. సో దే సా మీ దేర్ అనమాట. అరే ఈ అమ్మాయి బాగుంటుంది, మనం సినిమా చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. సో నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పాను, ఇలా అడుగుతున్నాను, చాలా చిన్నదాన్ని అప్పుడు, ఇలా అడుగుతున్నా ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా, బైక్ మీద వెళ్ళాము ఆడిషన్. సో అది వాళ్ళు ఫ్లాట్లోనో ఇక్కడ చేశారు. మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్, ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు. సో వెళ్తే డైలాగులు చెప్పారు, అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో దే సెడ్ ఓకే విల్ వర్క్ అని. సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా మా షిఫ్ట్ ప్రకారంగా జరిగిందనమాట. సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పాపం శేఖర్ వుడ్ ప్లాన్ ద మార్నింగ్ షూట్, లేకపోతే యూనో ఈవినింగ్ షూట్, అలాగా. సో అలా ఉద్యోగం చేసుకుంటూనే చేశాను, చేసుకుంటూ చేసాను. బికాస్ ఐ నెవర్ థాట్ యునో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ టైంలో అసలు ఊహించలేదు కూడా. సో ఏ వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే, ఇంకా దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి. సో అంటే ఇట్ వాజ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో ఐ డిడ్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. ఓకే, మీ బ్యాక్ మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి. సో దే యూస్ టు ఎస్బీఐలో పనిచేసేవాళ్ళు. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, ఏమన్నా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. ఓకే, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, అసలు కనెక్షనే లేదు. ఓకే, ఎక్కడ ఏ ఇక్కడ తెలంగాణలోని ఊరు? నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్. సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్, హైదరాబాద్లోనే చదువుకో. సో మీరు హైదరాబాద్ పిల్ల అనమాట. అవును, తెలంగాణ అంటే ఆంధ్ర, పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. ఆంధ్ర అంటే ఎక్కడ? గుంటూరు. గుంటూరు, ఓకే ఓకే. బట్ అమ్మది రాజమండ్రి, ఫాదర్ది గుంటూరు. బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే? ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అన్నమాట ఉద్యోగాలకి, దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం. అంటే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే. అవునవును, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నారు, తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్టా ఉండడం, వెరీ కాస్మో పాలిటిక్స్ సిటీ. అవును, మీ మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ? అంటే యు ఆర్ ఎ ఫాస్ట్ గర్ల్ అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల్? మీరు అంటే ఐ క్యాన్ బి బోత్. సో ఇటు యునో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్, బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు. అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ యునో, సో మా ఇన్లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్, సో అలా కూడా ఉంటాను అనమాట. సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్. బోత్ ది కల్చర్స్. యా, అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టుంది మ్యారేజ్ కదా? ఆ తొందరగా. అరేంజ్డ్ ఆ నో మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ కమ్ అరేంజ్డ్? పెద్దవాళ్ళకి చెప్పే చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే తెలుగు అమ్మాయి అని, వాళ్ళ టమిలియన్స్ తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి, లేదు మంచి అమ్మాయి, అదే నబ్బడిలో మంచి జడ ఎవరు తెలియదు కదా. సో కన్విన్స్ చేసి అందరూ నటిస్తారు కదా మా పెళ్లికి ముందు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత కదా. అయ్యో మరి, అంటే నటిస్తారు అని ఏం కాదు. అంటే ఇన్ జనరల్ గా, ఇన్ జనరల్ గా పెళ్లికి ముందు అందరూ ఎవరు బోర్డర్స్ లో వాళ్ళు ఉంటారు. అవును, దే వాంట్ బి గుడ్ బెస్ట్ బెస్ట్ సైడ్ పోర్ట్రే చేస్తుంటారు. పెళ్ళేక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకోటి ఏమైతుందంటే, యాజ్ యు గ్రో కదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ చేంజ్ విత్ ఇన్ us also. మన వ్యక్తిత్వం చేంజ్ కాదు కానీ కొన్ని మనకి యునో మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పెళ్ళైన వెంటనే లేదు మనకి యూనో ముందు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే వీ కాంట్ ఈవెన్ సే దాట్, ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది, ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు. సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూర్ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ద మ్యారేజ్ కదా. ఎగ్జాక్ట్లీ, అదే మ్యారేజ్ అంటే. మనం లేదు, మనకు సెట్ కాలేదు అంటే
యునో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ థింగ్స్. కొన్నిసార్లు సెట్ అవ్వవు, సెట్ అవ్వవు ఒకసారి. ఈ చేంజెస్ లో కొన్ని డిఫరెన్స్ వస్తుంటాయి. మీకు ఎప్పుడు యు ఆర్ హ్యాపీ కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్? అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 ఇయర్స్ అండి. సో వి డిడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వి యునో వి యూస్ టు ఫైట్ అండ్ అగైన్ యునో లేదా అంటే లవ్ మ్యారేజ్ లో అది ఒకటి ఉంటుంది ఎక్కడో. నువ్వేంటి మాట్లాడేది? సో నువ్వే ఎక్కువ అండి నేను ఎక్కువ అన్న ఫైట్స్ చాలా చాలా ఉంటాయి. ఇప్పటికీ మా డాటర్ అంటుంది ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి ఆపండి అని. అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట. ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని. అండ్ ఫైనల్గా ఆయనే తగ్గుతారు. సో నేను మరీ కొన్నిసార్లు బాగా మొండికేస్తాను బట్ హీ గివ్స్ అప్. వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు. వి ఆల్ లివ్ టుగెదర్, ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు, పోయి కొన్ని ఏళ్ళు అయితే. ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉంటుంది. సో యునో దాట్ ఈస్ అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ యూనో అందరం కలిసి ఉండాలి అని. మా ఇన్లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్ సో ఐ నెవర్ లైక్ దెమ్ యూనో మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ అండ్ యూనో చాలా వెరీ నైస్ పీపుల్. ఇనిషియల్గా వాళ్ళకి యూనో నా అంటే ఐ వాజ్ వెరీ యంగ్, 7 ఇంటికి లేచేదాన్ని, వాళ్ళకి 5 ఇంటికి లేవాలి. ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి. బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యూనో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇంకా దాని తర్వాత తర్వాత దే లైక్ యూనో నేను లేదు అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు. సో నేను నేను ఎంత గొడవ చేసినా కానీ నా వైపుకే మాట్లాడాను. వెరీ నైస్, వెరీ నైస్. కాబట్టి నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ అంత బాగా లైక్ చేయకపోవడం. ఐ ఆల్వేస్ లవ్డ్ బీయింగ్ విత్ దెమ్ అండ్ యు నో దే వర్ నైస్ అండ్ నాకు నేను నాకు ఇన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది. నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు. మమ్మీ వాజ్ వెరీ కేర్ ఫ్రీ యునో విమెన్. ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీ ఈజ్ అగైన్ న్యూక్లియర్. మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్, మేమిద్దరు అక్క చెల్లెలం అనమాట. సో వీ వర్ నాట్ అంటే ఒకటి దే వర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ. మాది మేము సెపరేట్గా పెరిగామన్నమాట. సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవడం, లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం, మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్ ఇదంతా. బట్ దెన్ దేవర్ నోబడీ లివ్డ్ ఇన్ అవర్ హౌస్. సో నాకు పెళ్ళి అయిన తర్వాత యూనో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ ఇట్. నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్స్ మోస్ట్. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్. నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది, నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది మాకు తెలిసేది కాదు ఏం కాదు. సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి, మనం ఇందులో ఉండాలి అన్నది, ఇవన్నీ మా అత్తగారు మావగారు నాకు నేర్పించారనమాట. మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్. అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు అంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు, అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు, నెలకి మనకి ఇంత అయింది ఇది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు. సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఇలా ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్.